తలబెడతారు నువ్వు అనుకుంటున్నావు. మళ్ళా ఇండివిజువల్ గా ఫోన్ చేసి మళ్ళా ఎమ్మెల్యే దగ్గర పోయి నన్ను తిట్టిస్తారు, అది లంజ మాటలు మాట్లాడు, మళ్ళా నీది నీది చాలా అవుతున్నావు నువ్వు. మాకు మమ్మల్ని ఎంత హిట్ చేయాలో అంత చేస్తున్నావు నువ్వు. పోయేసరికి నేను పెట్రోల్ పోసి తాళ పెడతారు చూస్తావా నువ్వు ఏమైను ఓవర్ రియాక్షన్ అనేది. లేదు సార్, నేను ఎవరన్నా సార్, అట్లా ఏముండదు. ఓకే ఓకే, మంచిదిలే నీకు ఏదో నేను మూడిందిలేనే కానీ మా జిల్లా నీ చక్కగా ఏమవును శవమైపోతావులే కానీ. ఓకే సార్, ఏమే తలకాయ ఉండదా నీకు మాట్లాడేటప్పుడు? ఏం మాట్లాడుతున్నావు ఏందనేది సార్? ఎవరన్నారు సార్? అట్లా ఏముండదు, మిమ్మల్ని ఎందుకంట సార్? నేను నాకు అర్థం. ఏమంటావు నిన్న ఆడవాడు వాడు వీరారెడ్డి గారు వచ్చి ఆయన ముందర మాట్లాడితే నువ్వు నవ్వుతావు, ఈ పాపారావు తోటి ఏమైతుందో నవ్వుతావు. మాట్లాడుకుంటున్నారు డిసిఎల్ గారు ఎందుకు పెట్టిన మీటింగ్? డిసిఎల్ గారి దగ్గర ఎందుకు వచ్చాడు? వీరారెడ్డి గారు ఎందుకు వచ్చాడు? నాకు తెలియదు సార్, వాళ్ళ పని మీద వచ్చారు. మనం ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా నీ కంపెనీ నడుపుతుంటే, నీకు నీళ్ళు ఇస్తుంటే అంత హేళన నా ఇలా అంటే నీ ఇలా బతుకులు అంత హీనం అనిపిస్తుందా నీకు? నేనెందుకంట సార్ బాధగా సార్? మీరైతే తింటారు, మీరు నెల నెల లక్షలు లక్షలు తింటారు, లంచాలు తింటారు సార్. ఏముండదు సార్, నేను వాళ్ళు డీసీఎల్ గారితో కూడా చెప్పినాం, కంపెనీ వాళ్ళ మీదనే ఫోర్స్ తీసుకురావాలి సార్, వాళ్ళు పేమెంట్ ఇస్తారు సార్ అని చెప్పినాం సార్. ఏముంది ఆయన బాగా లెటర్ ఇచ్చేసిన్నాడు, నాకు సంబంధం లేదని ఇచ్చిండు. దాని మీద మేము ఈఎన్సీ గారికి కూడా చెప్పినాం సార్, వాళ్ళు చేయనంటే టెండర్ కూడా పిలుస్తారు వాళ్ళు. బోంద విరుస్తారు, బోకాలు విరుస్తారు. శాపం అయిపోయినావు నల్గొండకు, కానీ ఏదో శాపం నీకు వెంటాడుతుంది. మా నల్గొండ పాపం ఉత్తా పోదు పాపారావు గారు, నా నాలుగేకెళ్ళి అన్నది ఏది కూడా ఉత్తా గాలే, సర్వం నాశనం అయిపోయినారు. ఇంత మంది ఉసురు ముట్టి ఖరాబ్ అయిపోతావు నువ్వు, చూస్తావు కదా? చూస్తావు పాపారావు, చూస్తావు నువ్వు, చూస్తావు నువ్వు, చూస్తావు నువ్వు. అనుకుంటున్నావు భూపాలరెడ్డి మాట్లాడుతున్నావు ఏదో పోనీ అనుకుంటున్నావు, కానీ ఉసురు ముడుతుంది అలా భార్య పిల్లల ఉసురు. నువ్వు మనిషివి నువ్వు ఒకటి అది.